ప్రముఖ నిర్మాత అశ్విని దత్కు మెగాస్టార్ చిరంజీవికి చాలా కాలంగా మంచి రిలేషన్షిప్ ఉంది. 1990లో వాళ్ల కాంబినేషన్లో వచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి భారీ వర్షంలో కూడా భారీ కనకవర్షం కురిపించింది. ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్. మళ్ళీ చిరంజీవి అశ్విని దత్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం చూడాలని ఉంది. ఈ చిత్రం కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఈ చిత్రానికి దర్శకుడు గుణశేఖర్. గుణశేఖర్ గురించి తెలిసిన ఏ నిర్మాత అతనితో రెండవ చిత్రం తీయడానికి సాహసించరు. కానీ చిరంజీవి ఒప్పించడంతో అశ్విని దత్ గుణశేఖర్తో 1997లో మృగరాజు అనే చిత్రం తీయాల్సి వచ్చింది. గుణశేఖర్ చెప్పిన ఒక చిత్త స్టోరీని పట్టుకుని ప్రొడక్షన్ మొదలుపెట్టారు అశ్విని దత్. అప్పట్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య 1998లో రిలీజ్ అయిన ఈ చిత్రం చిరంజీవి కెరియర్లో అతిపెద్ద డిజాస్టర్గా మిగిలింది. అశ్విని దత్ అయితే ఈ చిత్రం దెబ్బకు జూబ్లీ హిల్స్లో తన బంగ్లా అమ్ముకున్నారు. ఇక ఈ చిత్రం కోసం గుణశేఖర్ చేసిన పిచ్చి పనులు అంతా ఇంతా కాదు. సౌత్ ఆఫ్రికా, టాన్జీనియా అడవుల్లో భారీ సెట్లు వేసి చిత్ర షూటింగ్ చేశాడు అతను. ఒక్కొక్క షెడ్యూలు 10,000 నుండి 15,000 అడుగులు ఫిలిం ఖర్చు పెట్టి హైదరాబాద్లో అవి చూసి బాగాలేదు మళ్ళీ తీయాలని మొత్తం యూనిట్ను మళ్ళీ తీసుకెళ్లేవాడు. ఇదంతా గమనిస్తున్న చిరంజీవి కూడా అతన్ని పిలిచి అడిగేవాడు కాదు. ఇలా తన ఇష్టం వచ్చినట్టు ఆ మృగరాజు తీసి అది అట్టర్ ఫ్లాప్ అయ్యేలా చూశాడు గుణశేఖర్. ఈ నిజాల తర్వాత తెలుసుకున్న చిరంజీవి గుణశేఖర్ని ఏమనలేక అశ్విని దత్కు ఇంద్ర సినిమా చేసి పెట్టి ఆయన కొంత కోలుకునేలా చేశాడు. సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి సినిమా ఇండస్ట్రీలో కామన్. కానీ తనను తాను ఒక జీనియస్, మేధావి అనే గర్వంతో విరవీగే గుణశేఖర్ లాంటి దర్శకులు నిర్మాతలకు చాలా ప్రమాదాన్ని తెచ్చి పెడతారు. ఇప్పుడు గుణశేఖర్ లాంటి దర్శకులు ఏమైపోయారో అందరికీ తెలుసు. కానీ అశ్విని దత్ లాంటి మంచి నిర్మాతలు మళ్ళీ సినిమా తీయలేకపోవడానికి వీళ్లే కారణం అనే నిజం కూడా మనం మర్చిపోకూడదు.